హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడే అవకాశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక రానున్న సెప్టెంబర్లో ఆయన అయితే విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. సో మరి ఆయన కనుక విదేశీ పర్యటన వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలు పార్టీలో మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పలక్ష్మి గారు. సో సార్ నాకు మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ వైఎస్ఆర్సీపీలో నుంచి చాలా మంది కీలక నేతలు పార్టీ మారబోతున్నట్లు సమాచారం మనకు తెలుస్తూనే ఉంది మొదటి నుంచి కూడా. సో ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, అంటే సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు. సో మరి ఆయన విదేశాలు వెళ్ళిన తర్వాత ఆ పార్టీ ఉన్నటువంటి మరికొంతమంది నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు రానున్న రోజుల్లో? ఒకటి ఏంటంటే, ముఖ్యమైన నాయకులే సరే, పార్టీలలో అధికారం లేనప్పుడు స్వార్థం ఉంటుంది రాజకీయ నాయకులకు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్ళి ఏదో పనులు చేసుకోవాలని ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వలన అనేక ప్రయోజనాలు పొంది ఆయనతో మంచి సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ పార్టీ వదిలిపెడుతున్నారు. అది ఆలోచించాల్సినటువంటి అంశం. ఏం జరుగుతున్నది పార్టీలో? ఏమైనా అభద్రతా భావం ఏర్పడిందా వీళ్లకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కేసుల్లో ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా తయారయ్యాడు. మొన్ననే వక్ఫ్ బోర్డు యొక్క బిల్లును వ్యతిరేకించింది వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లో. అందువల్ల బీజేపీ కష్టపడుతుందేమో. ఇతను ఏమైనా జైలు పాలైతే పార్టీ నడిపే వాళ్ళు ఎవరు? తర్వాత ఒకవేళ జైలు పాలే కన్విక్షన్ అయ్యి జైలు పాలైతే ఆయన మళ్ళీ రాబోయేటువంటి 2029లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు చట్ట ప్రకారము. అవన్నీ జరిగితే మరి ఏంటి, మనం ఈ పార్టీలో ఉంటే మన భవిష్యత్తు ఏమిటి అని కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ నాయకుల మధ్య. మోపిదేవి ఆయన వెళ్ళాడు అంటే ఆయన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసులకు ఆస్తులకు సంబంధించిన కేసులు, ఆర్థికమైన లావాదేవీల కేసులు ఆయన ముద్ద అయ్యి ఆయన కూడా జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చినోడే ఆయనతో పాటు. మరి అంత అసోసియేట్ అయి ఉన్నటువంటి అతనే ఇవాళ రాజ్యసభకు రాజీనామా చేశాడు, వైఎస్ఆర్సీపీకి సిపికి రాజీనామా చేశాడు. మరి ఎందుకు అన్నది ఎవరైనా ఆయన అంతర్మదనం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి అయితే? మరి ఎందుకు నాతో ఇంత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారు అని ఇవి చూస్తున్నాం. ఎమ్మెల్సీలు రోజు రోజుకు రోజు ఇద్దరు ముగ్గురు రాజీనామాలు చేస్తున్నారు, మేము వెళ్ళిపోతాం అంటున్నారు. మరి ఇక్కడ సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉందా లేదా అంటే, తెలుగుదేశం పార్టీకి ఫుల్ సెఫ్టీలో ఉన్నారు వాళ్ళు. అంటే ఏమాత్రం వాళ్ళకి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ ఉంది. ఒకవేళ జనసేన బీజేపీలు పక్కకు పోయినా కూడా పూర్తి మెజారిటీ, సంపూర్ణ మెజారిటీ ఉంది ఆ పార్టీకి. వాళ్ళకు ఎవరి అవసరం లేదు. కాకపోతే రాజ్యసభ సభ్యుల కోసం వాళ్ళు ఎందుకు తాపత్రయపడతారు? టీడీపీ వాళ్ళు, వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు రాజ్యసభలో? ఏదైనా అవసరం ఉంటే బీజేపీకి అవసరం ఉంది అక్కడ. సరే, వాళ్ళకు కూడా ఇప్పుడు సింపుల్ మెజారిటీ రాజ్యసభలో వచ్చింది, కానీ ఇంకా వస్తామంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి అవసరం ఉంది. అలాగే పార్లమెంట్ సభ్యులు వస్తామంటే తీసుకుంటారు తప్ప తెలుగుదేశం పార్టీకి అవసరమే లేదు పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే కనుక రాజ్యసభ సభ్యులు కానీ. అవసరం ఏంటంటే శాసన మండలిలో అవసరం ఉంది, ఎందుకంటే మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళు వస్తే తీసుకునే అవసరం ఉంది. అయితే తెలుగుదేశం నాయకుడు జగన్మోహన్ రెడ్డి సారీ చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్ గా గేట్లు తెరిచి మీరు రాజీనామా చేస్తేనే మా దగ్గరికి రండి అని చెప్పారు. అందువలన రాజీనామా చేసి వస్తే మరి వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి ఏం పదవులు ఇవ్వాలన్నది ఇంకా ఆ పార్టీ ఇష్టం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇంత గందరగోళంగా ఉన్నది, రోజు రోజు 2 రోజులకోసారి నాయకులు వెళ్ళిపోతున్నారు, రాజ్యసభ మెంబర్లు వెళ్ళిపోయారంటే అదైతే చిన్న విషయం అయితే కాదు. ఉన్న 11 మందిలో ఇప్పుడు ఇద్దరు పోయారు, ఇద్దరు పోయినప్పుడు ఇంకా 8 మంది పోతారని వార్తలు వస్తున్నాయి. పోతే పరిస్థితి ఏంటి? ఇంకా పార్టీ పరిస్థితి అంటే రోజు రోజుకు డిమారలైజ్ అవుతుంది. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ కార్యకర్తలు నాయకుల మధ్య చర్చ నడుస్తుంది ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో ఆయన లండన్ వెళ్తున్నారు. ఓకే, ఇద్దరు కూతుర్లు లండన్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు అనుకుందాము. దేనికి పోతున్నాడు అని అంటే నేను సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు బట్టి చెప్తున్నా,
ఆమె ఆయన కూతురు యొక్క బర్త్డేకి పోతున్నాడు అని. బర్త్డేకి 22 రోజుల అక్కడ అవసరమాని కూడా ఇవాళ చర్చ నడుస్తుందండి. మరి కోర్టు ఏం ఆలోచించిందో ఏమో మనకు తెలియదు. కోర్టు పరిమిషన్ ఇచ్చినాక మనమేం కామెంట్ చేయడానికి లేదు. మరి ఆయన మరి 22 రోజుల అవసరం అక్కడ ఏముందో. ఇప్పుడు బర్త్డే పార్టీ అంటే ఒకరోజు జరుగుతుంది, ఒకరోజు ముందు ఏర్పాట్ల గురించి ఉంటారు, ఒక మరుసటి రోజు రెస్ట్ తీసుకోవచ్చు, ఒక వారం రోజులు వరకు ఒక ఉండనాడు ఉన్నాడు అంటే పర్వాలేదు. ఎందుకు 22 రోజులు 23 రోజులు ఉంటున్నాడు అంటే మరి బర్త్డేకి అన్ని రోజులు అక్కడేం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఈ పార్టీ పరిస్థితి ఇంత 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 దిగజారిపోతుంటే ఆయన వదిలేసి కూడా వెళ్ళిపోతున్నాడు అంటే మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ముఖ్యమా లేకపోతే కుటుంబ సమూహం ముఖ్యమా అంటే కుటుంబం చాలా ముఖ్యం, ఎవరు కాదంట. పార్టీ కంటే కుటుంబమే ముందు ఇంపార్టెంట్ ఎవరికైనా, రాజకీయ నాయకులు కాదు ఎవరికైనా వెళ్లాల్సిందే, కాదని ఎవరు అంటలేదు. మరి ఏంటి ఇక్కడ పరిస్థితి? రోజు రోజుకు అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు 11 మిగతా వాళ్ళు పోరని చెప్పలేము. ఇప్పుడు కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు, కొంతమంది జనసేనతో టచ్లో ఉన్నారు, తెలుగుదేశంతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇక్కడ అవినీతి ముద్ర పడి లేకపోతే తెలుగుదేశం వాళ్ళని వేధించి కేసులు పెట్టి వేధించినటువంటి నాయకులను మాత్రము తెలుగుదేశం పార్టీ తీసుకోకుంటే మంచిది అని ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మూవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మనం ఎందుకు తీసుకోవాలి? మనల్ని ఇంతగా వేధించారు కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టారు కదా, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని. సరే ఆయన కూడా ఆచితూచి తీసుకుంటాము, అందరినీ తీసుకోము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ మరి ఒకవేళ ఇప్పుడు మోపిదేవిని తీసుకుంటారు తెలుగుదేశం అనుకో, అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అరే కేసుల్లో జైలు పాలయ్యి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మనం తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుందండి? తీసుకోవడానికి అవకాశం లేదు, తీసుకోకూడదు కూడా. నా అభిప్రాయం అయితే అదే. ఏంటి అవసరం చెప్పండి? ఇవాళ ఏంటి అవసరము? 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని కదిలించే వాళ్ళు లేరు రాష్ట్రంలో. అప్పుడేం జరుగుతుంది తర్వాత అంశము. ఇప్పుడేమంత అవసరం ఉంది వీళ్ళందరితో? వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మేము గేట్లు తెరిచాం రాండి అని చెప్పి చెప్పడం అంత అవసరం కూడా లేదు ఇప్పుడు. అందువలన ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు మీరే చెప్తున్నారు మేము రెడ్ బుక్లు అందరినీ రాసి పెట్టుకున్నాము, ఎవరు మమ్మల్ని వేధించారు, ఎవరిని ఎవరు ఇబ్బందులు పెట్టారు. మరి మీరే ఇప్పుడు రిలాక్స్ చేసి ఇచ్చేసి పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేని వాళ్ళని కూడా తీసుకురాకూడదు అని నేను రాకుండా ఉంటే మంచిదని అనుకుంటున్నాను నేనైతే. చెప్పండి సార్, ఒకవేళ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలంతా పార్టీ మారుతున్న తరుణంలో అసలు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది. కేవలం ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ఇది చేసుకోవడం కోసం చాలా మందిని బీజేపీలోకి పంపిస్తున్నట్టు కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి దీన్ని ఎలా చూడవచ్చు అసలు? అది 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 ఊరికి అర్థం లేని ఆరోపణ. ఇప్పుడు రాజ్యసభ మెంబర్లు 11 మంది, ఇప్పుడు ఇద్దరు రిజైన్ చేశారు, 9 మంది ఉన్నారు. అందులో సరే వైవి సుబ్బారెడ్డి ఆయన సొంత బంధువు, ఆయన రిజైన్ చేయకపోవచ్చు, వేరే పార్టీకి పోడు అనుకున్నా. విజయసాయి రెడ్డి అయితే బీజేపీ టచ్లో ఉన్నాడని పూర్తిగా వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా నేను ఫోన్ అని చెప్తున్నా కూడా ఆయన మీద డౌటే. ఇప్పుడు వాళ్ళందరూ పోయినంత మాత్రాన బీజేపీ వాళ్ళు అంటే మీరు పోయి అక్కడ బీజేపీ వాళ్ళ మనసు మార్చి నాకు కేసుల్లో నుంచి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి నాకు రక్షణగా అక్కడ ఉండండి అని పంపించాడు అనుకుందాం. కోర్టులు ఇవాళ వింటాయా? చూస్తున్నాం కదా అనేక అంశాల్లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నది. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు విచారణ జరిపి తీర్పులు ఇస్తున్నారు. ఇస్తూ ఉన్నప్పుడు కోర్టులు మేనేజ్ చేసి ఈయన ఇప్పుడు 12 13 కేసులుంటే ఈడీ కేసుల్లో చాలా, నాకు ఒక సీనియర్ మోస్ట్ రిటైర్డ్ జడ్జి చెప్పారు, ఈడీ కేసుల్లో ఖచ్చితంగా ఎవిడెన్స్లు ఉన్నవి, ఈయనకు శిక్ష పడుతుంది, గ్యారంటీగా తప్పించుకునే అవకాశమే లేదు అని చెప్పాడు. ఎందుకు ఆయన చెప్పిన దాన్ని ఆ వాదనకు నేను కూడా ఏం ఆలోచిస్తున్నా, మరి ఒకవేళ ఆ కేసుల్లో పసలేకపోతే అవి కొట్టేసే పరిస్థితి ఉంటే ఈయన ఏ తప్పు చేయకపోతే
కోర్టుకి ఎందుకు హాజరు కావడం లేదు? 12 సంవత్సరాలుగా కేసులు ఎందుకు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు? ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, కోర్టుకు హాజరైపోయి ఆర్గ్యుమెంట్లు తీసుకొని ఏస్ చూడండి ఏం లేదు కేసు కొట్టే అంటే కేసు కొట్టేస్తారు కదా. మరి ఎందుకు ఎందుకు దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఏదో ఉందని కదా అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏదో ఏదో ఉందనే అర్థం. అందువల్ల ఏంటి, నేను కూడా నమ్ముతున్నాను ఆయన చెప్పిన దాన్ని బట్టి. ఓకే, ఏదో ఏదో ఖచ్చితంగా ఏదైనా కనెక్షన్ వస్తుందేమో. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక అట్లా అట్లా క్లియర్ ఎవిడెన్స్లు అందులో, ఇది ఫైనాన్షియల్ అఫెన్స్ మర్డర్ కేసు కాదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టేదానికి, కొట్టేసేదానికి అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా క్లియర్గా అన్ని ఎవిడెన్స్లు కోర్టులో ఉన్నాయి. ఇవాళ కేవలం విచారణ అంటే ఆర్గ్యుమెంట్స్ జరగాలి, ఆర్గ్యుమెంట్స్లో ఖచ్చితంగా అంశాలు బయటకు వస్తాయి తప్ప ఇవేమి కోర్టు చించేసి లోపల పడేస్తుందా? కోర్టులో కోర్టు రికార్డులను తనమా చేయగలుగుతారు? ఎవరైనా ఎవ్వరు చేయలేదు. విచారణ జరిగితే ఖచ్చితంగా దాన్ని ఆపగలుగుతారు. కొన్ని బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఆపుతుంది? ఆడ ఎవిడెన్స్ కంటికి కనిపిస్తుంటే ఎట్లా ఆపుతుంది అండి? అది అది ఆ యొక్క ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఈయనే పంపిస్తున్నాడంట, ఇవ్వలేదో బీజేపీ వాళ్ళు సహకరిస్తారంటే పచ్చపొద్దాలు. అలాంటిది ఏమీ ఉండదు. కోర్టు తన పని తను చేసుకుపోతుంది, ఏం జరగాలో అది జరుగుతుంది. శిక్ష పడతారా పడదా అనేది మనం చెప్పలేము. మన అభిప్రాయాలు చెప్పగలుగుతాం, కానీ కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా.